హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వీడియోస్లో మీకు పీడిఎఫ్ కనుక కావాలనుకున్నట్లయితే ఆ పీడిఎఫ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటి అన్నీ కూడా మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి, అలాగే కింద డిస్క్రిప్షన్లో అయితే కూడా దొరుకుతూ ఉంటాయన్నమాట. రైట్, దీంట్లో వచ్చేసరికి ప్రీవియస్ వీడియోలో 290 బిట్స్ వరకు అయితే కవర్ చేయడం జరిగింది, ఇక్కడ వచ్చేసరికి 291 అన్నమాట. హాట్ ఎయిర్ ఓవెన్ను ఏ పద్ధతి అంటారు? భౌతికం కాని పద్ధతి, రసాయనికం కాని పద్ధతి, రసాయనిక పద్ధతి మరియు భౌతికపరమైనటువంటి పద్ధతి అన్నమాట. వీటిల్లో హాట్ ఎయిర్ ఓవెన్ వచ్చేసరికి భౌతికపరమైనటువంటి పద్ధతిగా చెప్తూ ఉంటాము. ఇన్సులేటెడ్ కాయిల్ను కలిగి ఉన్నటువంటి స్టెరిలైజేషన్ ఏది? తడి స్టెరిలైజర్, పొడి స్టెరిలైజర్, పాదరస స్టెరిలైజర్ మరియు ఇన్స్ట్రుమెంట్ స్టెరిలైజర్ అన్నమాట. వీటిల్లో ఇన్సులేటెడ్ కాయిల్ని కలిగి ఉన్నటువంటి స్టెరిలైజర్ కనుక మనం చూస్తే ఇన్స్ట్రుమెంట్ స్టెరిలైజర్ అనేటువంటిది ఇన్సులేటర్ని కలిగి ఉండేటువంటి ఒక స్టెరిలైజర్గా చెప్పొచ్చు అన్నమాట. ద్రవ మరియు వాయు పదార్థంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను ఆపు లేదా నిలుపు వేయు పద్ధతిని ఏమంటారు? ద్రవ మరియు వాయు పదార్థంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను ఆపు లేదా నిలుపు చేయటువంటి పద్ధతిని ఫిల్టరేషన్ అని అయితే పిలుస్తాము. మైక్రో ట్యూమర్స్ను పరిశీలించి దాని ద్వారా వైరస్ల యొక్క గాఢతలను తెలిపేటువంటి పద్ధతిని ఏమంటారు? మైక్రో ట్యూమర్స్ అంటే చిన్న చిన్న ట్యూమర్స్ ఉంటాయన్నమాట. అయితే ఆ ట్యూమర్స్ని పరిశీలించి ఆ పరిశీలించినటువంటి దాని ద్వారా ఆ వైరస్లు ఏవైతే ఉంటాయో వాటి యొక్క గాఢతలను తెలిపేటువంటి పద్ధతి అయితే ఉంటుందన్నమాట. ఆ పద్ధతిని ఏమంటాం? పాకస్సే, క్వాంటాలస్సే, ప్లేకు మరియు ట్రాన్స్ఫర్మేషన్ ఎస్ఐ అన్నమాట. దీంట్లో సో ట్రాన్స్ఫర్మేషన్ ఎస్ఐ అని అయితే మనం దీన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి శిలీంధ్రాలు ఈ క్రింది ఏ భాగమునకు చెందినటువంటివి? శిలీంధ్రాలు ఈ క్రింది ఇచ్చినటువంటి వాటిల్లో ఏ భాగానికి చెందినటువంటివి? యానిమల్క్యూల్స్, మొక్కలు, బ్యాక్టీరియాలు మరియు పరపోషిత థాలోఫైట్స్. దీంట్లో శిలీంధ్రాలు అనేటువంటివి పరపోషిత థాలోఫైట్స్ అనేటువంటి విభాగం ఏదైతే ఉంటుందో ఈ విభాగానికి చెందినటువంటివి అన్నమాట. పశువులలో రింగ్ వామ్ అనే వ్యాధికి గల కారణం? పశువుల్లో రింగ్ వామ్ అనేటువంటి వ్యాధి ఎందుకు వస్తుంది? వైరస్ వలన వస్తుందా, ఫంగస్ వలన వస్తుందా, బ్యాక్టీరియా వలన వస్తుందా, ప్రోటోజోవా వలన వస్తుందా? ఇది పశువుల్లో కావచ్చు, మనుషుల్లో కావచ్చు, ఏదైనా సరే ఈ ఫంగస్ వలనే కూడా ఎక్కువగా మనకి రింగ్ వామ్ అనేటువంటి వ్యాధి అనేటువంటిది ఒకళ్ళ నుంచి ఇంకొకరికి మనుషులకు కావచ్చు, లేదంటే ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు కావచ్చు ఈ రింగ్ వామ్ అనేటువంటిది అయితే వ్యాపించడం జరుగుతుంది. పెన్సిలియం ఒక యాంటీబయోటిక్, దీనిని పశువులకు ఇంజెక్షన్గా వాడుతూ ఉంటాం. అయితే ఇది ఒక ఉత్పన్నం, అంటే దేని నుంచి తయారు చేసినటువంటి ఉత్పన్నం? వైరస్ల ఉత్పన్నం, బ్యాక్టీరియా ఉత్పన్నం, తర్వాత ప్రోటోజోవా ఉత్పన్నం మరియు ఫంగై ఉత్పన్నం. అంటే ఇది పెన్సిలిన్ అనేటువంటిది దేంతో తయారు చేస్తారని కూడా ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గానే క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. యాక్చువల్గా పెన్సిలిన్ అనేటువంటిది మనకు వచ్చేసరికి పెన్సిలియం నొటాటమ్ అనేటువంటి ఒక ఫంగస్ నుంచి అయితే తయారు చేయడం జరుగుతుందన్నమాట. దీని వచ్చేసరికి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి సైంటిస్ట్ అయితే ఈ పెన్సిలిన్ని మొట్టమొదటిసారిగా అయితే డిస్కవర్ చేయడం జరిగింది. ఫస్ట్ డిస్కవర్ చేసినటువంటి యాంటీబయోటిక్స్లో ఫస్ట్ యాంటీబయోటిక్గా కూడాను ఈ పెన్సిలిన్ అయితే చెప్పొచ్చు అనమాట. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి డాక్టర్ అయితే దీన్ని కనుక్కోవడం జరిగింది అనమాట. ఆయన ఓల్డెన్ డేస్లో ఇంతకుముందు ఓల్డ్ వార్ టైంలో ఆయన ఒక ఆర్మీ డాక్టర్ని కూడా చెప్తూ ఉంటారనమాట. అతను బ్యాక్టీరియల్ కల్చర్స్ పైన, ఫంగల్ కల్చర్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి క్రమంలో సో ఈ ఫంగస్ ఏదైతే ఉంటుందో బ్యాక్టీరియా యొక్క గ్రోత్ని తనైతే ఇన్హిబిట్ చేస్తుందని చెప్పేసి అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకొని, అతను వచ్చినటువంటి రిజల్ట్స్ని బేస్ చేసుకొని అక్కడ పెన్సిలియం నొటాటమ్ అనే ఫంగస్ నుంచి ఇక్కడ మనకి ఓవరాల్గా ఈ పెన్సిలియం అనేటువంటి ఆర్ పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయోటిక్ని అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. పశువులలో వ్యాధులు కలిగించినటువంటి వైరస్లను ప్రత్యుత్పత్తి లక్షణాల ఆధారంగా చేసుకొని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4 రకాలుగా వర్గీకరించారు. మైక్రోస్కోపింగ్ పద్ధతిని వేటిని గుర్తించడం కొరకు వాడతారు?
మైక్రోస్కోపింగ్ పద్ధతిని వీటిని గుర్తించుట కొరకు వాడుతారు అనేది కనుక చూస్తే, వైరస్లను, శిలీంధ్రాలను, బ్యాక్టీరియాను మరియు ప్రోటోజోవాలను వీటన్నిటిని కూడా గుర్తించడానికి మైక్రోస్కోపింగ్ పద్ధతి అనేటువంటిది అయితే వాడడం జరుగుతుంది. వీటిని గుర్తిస్తాము మైక్రోస్కోపింగ్ పద్ధతి ద్వారా, వైరస్లను గుర్తిస్తాము, శిలీంధ్రాలను గుర్తిస్తాము, బ్యాక్టీరియాని మరియు ప్రోటోజోవాలను కూడా మనం గుర్తించడం జరుగుతుందన్నమాట. ఏదైనా ఒక ప్రతిజనకంను తీసుకొని దానిలోనికి ప్రతిరక్షకమును పంపినప్పుడు ఆ రెండింటి మధ్య చర్య జరిగి ఒక రింగును తయారు చేయను. అయితే దీనిని ఏమంటారు? ఒకసారి క్వశ్చన్ చూడండి. ఏదైనా ఒక ప్రతిజనకమును తీసుకొని దానిలోనికి ప్రతిరక్షకమును పంపినప్పుడు ఆ రెండింటి మధ్య చర్య జరిగి ఒక రింగును తయారు చేయను. అయితే ఆ రింగ్ని ఏమంటాం? వాక్ ప్రెసిపిటేషన్, రింగ్ ప్రెసిపిటేషన్, నాన్ ప్రెసిపిటేషన్, నాన్ రింగ్ ప్రెసిపిటేషన్. దీని వచ్చేసరికి రింగ్ ప్రెసిపిటేషన్ అనైతే మనం పిలుస్తూ ఉంటాం. కణజాల నమూనాల మూల్యాంకనంలో వివిధ రకాల రోగ నిర్ధారణ పద్ధతులను ఏ టెక్నిక్ ద్వారా ఉపయోగించవచ్చు? IDBP అనేటువంటి ఒక టెక్నిక్ ద్వారా దీన్ని అయితే ఉపయోగించవచ్చు. ఏదైనా నమూనాను రవాణా చేయడానికి సులభతరమైనటువంటి టెక్నిక్ EB. ఏదైనా నమూనాను రవాణా చేయడానికి సులభతరమైనటువంటి టెక్నిక్ కానటువంటిది ఫార్మలిన్ ఫిక్స్డ్ టిష్యూ అనేటువంటి టెక్నిక్ అనమాట. క్వశ్చన్ ఒకటే ఇక్కడ మీకు ఆన్సర్ అయితే మారుతుంది చూడండి. ఒకటి పాజిటివ్ ఆస్పెక్ట్ క్వశ్చన్, ఇంకోటి వచ్చేసరికి నెగిటివ్ ఆస్పెక్ట్ క్వశ్చన్ అనమాట. ఇది IHC అనగా ఏమిటి? ఇమ్యూనో హ్యూమన్ సెంటర్, ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ, ఇమ్యూనో హెల్త్ సెంటర్, ఇమ్యూనో హెల్త్ కౌంటర్. ఇంట్లో IHC అనేది కనుక మనం చూస్తే ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ అని చెప్తూ ఉంటాం అన్నమాట. కణజాలాల వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటాము? ప్యాథాలజీ, సైటోపాథాలజీ, హిస్టోపాథాలజీ, ఎటియాలజీ. ఇంట్లో కణజాలాల వ్యాధుల అధ్యయనాన్ని సైటోపాథాలజీ అని అయితే పిలుస్తూ ఉంటాం. యాంటీజెన్ అనగా ఏంటి? యాంటీజెన్ అనగా ప్రోటీన్ అనమాట. ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి యాంటీజెన్స్ లాగా చేంజ్ అవ్వడానికి ఎక్కువగా ఉంటాయి, లేదంటే యాంటీజెన్స్గా ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా ఎక్కువగా ఈ ప్రోటీన్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. బ్లడ్ పిప్పెట్ కానటువంటిది సిరలాజికల్ పిప్పెట్, WBC అంటే వైట్ బ్లడ్ సెల్ పిప్పెట్ కావచ్చు, లేదంటే రెడ్ బ్లడ్ సెల్స్ పిప్పెట్ కావచ్చు, హిమోగ్లోబిన్ పిప్పెట్ కావచ్చు. వీటిల్లో బ్లడ్ పిప్పెట్ కానటువంటిది కనుక మనం చూస్తే సిరలాజికల్ పిప్పెట్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసరికి బ్లడ్ పిప్పెట్ అనేటువంటిది కాదనమాట. గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్లు అని దేనిని అంటారు? బదలీ పిప్పెట్, సిరలాజికల్ పిప్పెట్లు, కొలుచు పిప్పెట్లు, బ్లడ్ పిప్పెట్లు. దీంట్లో కొలుచు పిప్పెట్లు ఏవైతే ఉంటాయో వీటిని గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్లు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ క్రింది వానిలో ఏది రసాయనాలు కానీ పదార్థాలు కానీ మార్పు చేయడానికి ఉపయోగిస్తారు? బీకర్సు, టెస్ట్ ట్యూబ్లు, సెంట్రిఫ్యూజ్ ట్యూబ్లు మరియు వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లు. ఇంట్లో టెస్ట్ ట్యూబ్లను అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ క్రింది వాటిలో ఏది ఒక పదార్థంలోని తేమను తొలగించడానికి ఉపయోగిస్తారు? కండెన్సర్లు, వాష్ బాటిల్స్, డెసికేటర్ మరియు స్టీరింగ్ రాడ్స్. వీటిల్లో డెసికేటర్స్ని అయితే ఒక పదార్థంలోని తేమను తొలగించడానికి అయితే ఉపయోగిస్తూ ఉంటాము. ఒక పదార్థం యొక్క పరిమాణంను అంచనా వేసింది ఏది? ఫోటో ఎలక్ట్రోకెలరోమీటర్, కెలోరిమీటర్, స్పెక్ట్రోఫోటోమెట్రీ మరియు గాల్వనోమీటర్. ఇంట్లో కెలోరిమీటర్ అనేటువంటిది పదార్థం యొక్క పరిమాణంను అంచనా వేసేటువంటి దానిగా చెప్పొచ్చు.